నమస్తే బీనా న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా జయంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించి కళాశాల ఆవరణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రహదారిపై బయట నుంచి నిరసన చేసిన విద్యార్థులు జయంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమై 3 సంవత్సరాలు గడుస్తున్న కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తరగతి గదులు లేక జయంతి యూనివర్సిటీ బిల్డింగ్ లేక ల్యాబ్ వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని, నాసి రకం సరుకులతో పంటలు వంటలు వండి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కళాశాల సమీపంలో బస్సు నిలిపేందుకు ఆర్టీసీ సిబ్బంది నిరాకరిస్తున్నారని, తాత్కాలిక వసతి కల్పించిన భవనంలో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు ధర్నా విరమించమని విద్యార్థులు బహిష్కరించారు. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారన్న భయంతో ఇన్నాళ్ళు సమస్యలతో విద్యను కొనసాగిస్తున్నామని, ఓపిక నశించి గత్యంతరం లేక నిరసన కార్యాలయం చేపడుతున్నామని విద్యార్థులు తెలిపారు. వనపర్తి జిల్లా కలెక్టర్ జేఎన్టీయు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం, నా పేరు అపర్ణ. నేను సివిల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్న జేఎన్టీయు కాలేజ్లో. నేను ఫస్ట్ నాది మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్లో జేపీఎన్స్ కాలేజ్ ఉన్నా కూడా దాన్ని వదులుకొని మరి ఇక్కడ వనపర్తిలో జేఎన్టీయు చదవడానికి వచ్చిన, బికాస్ ఎందుకు అంటే అది మన గవర్నమెంట్ కాలేజ్ కదా, గవర్నమెంట్లో చదివితే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా అనేసి మేము ఆ పేరుని నమ్ముకొని నేను డైలీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి రెడీ అయ్యి 7:45 బస్కి ఎక్కి 9:15 ఇక్కడ దిగి 9:15 నుంచి మళ్ళీ 10:10కి ఇక్కడ వచ్చేసరికి 10 to 4 దాకా రెండు క్లాసెస్ ఇవి. మళ్ళీ నాకు మహబూబ్ నగర్ బస్సు 4:45, 5:45, 6:45 బస్సు ఉంటుంది. ఆ బస్సులు ఎక్కి నా ఇంటికి పోయేసరికి 8 అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి తిని చేసుకొని మళ్ళీ చదువుకోవాలి. ఇక్కడ చదువుకుందాం అంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము. ఫస్ట్ ఇయర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్కి మెయిన్గా కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. మినిమం ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయడానికి కూడా ఎక్విప్మెంట్స్ లేవు. అడిగితే ఈరోజు రేపు ఎల్లుండి వస్తాయి, దసరా రోజు వస్తాయి, దివాళీ రోజు వస్తాయి అని అవి ఇవి చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా వరకు ఒక్క ఎక్విప్మెంట్స్ లేదు, మేము చేసినట్టు ఒక్క ఎక్స్పెరిమెంట్స్ కూడా లేదు. ఏమన్నా అంటే ప్రైవేట్ కాలేజెస్కి తీసుకెళ్తున్నారు. ప్రైవేట్ కాలేజెస్లో కూడా జస్ట్ వాళ్ళు మాత్రమే చెప్తున్నారు తప్ప మమ్మల్ని ఎక్విప్మెంట్ పట్టుకొని ఇవ్వట్లేదు, చేయనివ్వట్లేదు, దాని పర్సంటేజ్ చేయనివ్వట్లేదు. ఇంకొన్ని కాలేజ్లలో అయితే ఓన్లీ ఎక్విప్మెంట్స్ మాత్రమే చూపించుకొని తీసుకొని వస్తున్నారు తప్ప మాకు ఏం అంటే మినిమం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. మేము అడ్వాన్స్ కొన్ని ఇయర్ తర్వాత మేము పీసీ పట్టుకొని వెళ్ళిన తర్వాత మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే మాకు జాబ్స్ ఓడిస్తాడు, ఎట్లీస్ట్ అవన్నీ ముచ్చట పక్కకు పెడితే మెయిన్ థింగ్ ఫుడ్ ప్రాబ్లం. హాస్టల్ స్టూడెంట్ నేను 1 మంత్ హాస్టల్లో ఉన్నా, హాస్టల్ ఫుడ్ తిని నాకు ఫుడ్ పాయిజన్ అయింది. నాట్ ఓన్లీ మీ ఈవెన్ ఇంక్లూడింగ్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై జూనియర్స్ అండ్ మై సీనియర్స్ వాళ్ళకు కూడా ఫుడ్ ప్రాబ్లమ్స్ అయినాయి. ఇవన్నీ కాదు అనేసి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా 12 గంటలకి 2 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ పడి తిరిగి ట్రీట్మెంట్ తీసుకెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అవన్నీ వదులుకొని కూడా సరేలే మన చదువు ఇంపార్టెంట్ కదా, మన క్లాసెస్ ఇంపార్టెంట్ కదా అనేసి అవన్నీ పక్కకు పెట్టుకుని అన్ని ప్రాబ్లమ్స్ దూరం పెట్టి కూడా కాలేజ్ కోసం అంత రిస్క్ చేసి కాలేజ్ కోసం ఇక్కడ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ లేవు, ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ లేవు, ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు. కాలేజ్లలో రూమ్ లేదని అక్కడికన్నా బాయ్స్ హాస్టల్లో మమ్మల్ని షిఫ్ట్ చేసి మా సివిల్ వాళ్ళని అక్కడికి వెళ్తేనేమో మినిమం వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి అక్కడ మా బాయ్స్ హాస్టల్ నుంచి కాలేజ్కి రావాలంటే మినిమం ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఎండాకాలంలో తిరగాలంటే ఎలా తిరుగుతారు మేము? కొంతమందికి చక్కెర వచ్చి కింద పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇవన్నీ వదులుకొని కూడా మేము చదువుకుందామని ఇంత రిస్క్ చేసుకుని వస్తే వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. ఇంకా అమ్మాయిలు ఎట్లా చెప్తారండి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క
కండిషన్ ఆఫ్ మెట్రాలజీ ఉంటది. వాళ్ళు అవన్నీ వదులుకొని కూడా అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ డ్యూరేషన్ పీరియడ్ ఆఫ్ ది టైం లో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత రిస్క్ ఉంటది వాళ్ళకి. ఇవన్నీ తెలుసు ప్రిన్సిపల్ కి తెలుసు అందరికి తెలుసు అన్ని తెలిసినా కూడా ఇదే చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే వీ వాంట్ జస్టిస్, వీ నీడ్ అవర్ కాలేజ్, వీ నీడ్ అవర్ ఎక్విప్మెంట్ ఫర్ ఎవ్రీబడి. మీకు తెలిసిందే ఆల్రెడీ బాయ్స్ ఇప్పుడు ఇమ్మెచ్యూర్ గా అయితే ఇవ్వలేరు, అందరు మెచ్యూరిటీ గా ఉన్నారు కదా. పర్ మంత్ గర్ల్స్ పక్క సఫర్ కావాలి. ఆ సఫర్ అయ్యే గ్యాప్ లో అక్కడ వాష్రూమ్స్ లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఇక్కడికి రావాలి. 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. ఆ మధ్యలో ఎవడైనా ఏమన్నా అయితే ఇంకా ఇక్కడ మొత్తం కంప చెట్లు చెట్లు అవన్నీ ఉన్నాయి. మధ్యలో అమ్మాయికి ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రిన్సిపల్ వస్తాడా, వైస్ ప్రిన్సిపల్ వస్తాడా, టీచర్స్ వస్తారా, స్టూడెంట్స్ వస్తారా, గవర్నమెంట్ వస్తుందా? మా బాధలు వినడానికి ఒక గవర్నమెంట్ కూడా లేదు సార్. ఇవన్నీ మేము చేయడానికి రీజన్ ఏంటంటే మాకు ఇప్పుడు ఇంకా క్లాసెస్ అవుతున్నాయి. ఆ క్లాసెస్ ని వదులుకొని ఫ్యాకల్టీ వాళ్ళను ఒప్పుకొని మరి మేము బయటకు వచ్చి ఇంత రోడ్ పైన ఎక్కాల్సిన అవసరం మాకు లేదు. కానీ మేము చదువుకోవాలి, మేము చదువుకోవాలి, వి నీడ్ అవర్ జాబ్స్, మా ఫ్యామిలీస్ మేము బాగా చూసుకోవాలనేసి అంత రిస్క్ తీసుకొని మేము వస్తున్నాము. సో మేము చేతులు ఎత్తి మొక్కుతున్నాం ఫర్ ఎవ్రీబడి. ఎమ్మెల్యేకి కానీ, సీఎంకి కానీ, ప్రిన్సిపల్కి కానీ, అందరికీ కానీ వేడుకునేది ఏంటి అంటే మా కాలేజ్ మాకు కావాలి, మా ఫుడ్ మాకు కావాలి, మా ఫెసిలిటీస్ మాకు కావాలి, మాకు ఇన్స్ట్రుమెంట్స్